Click on the subscribe button to never miss an update from Manna Cinema channel. Anneya padandi manam velli nadilo snanam cheyali nuvu vellu kartikeya ee roju bhojanam kottiga ekkuvaindi naaku nidra ostundi baaga ekkuga tini meeku paddakam perigipoyindanneya alaga nenu neekante aarogyanga inka chalakiga unnanu oorukondanneya meeraithe naato పరిగెత్తలేరు కూడా. నీకు నా శక్తి గురించి తెలియదు కార్తికేయ. నారాయణ నారాయణ, మీ ఇద్దరిలో ఎవరు శక్తివంతుడో తెలుసుకోవాలి అంటే ఒక పరీక్షతోనే సాధ్యం. ఎలాంటి పరీక్ష మహాముని? మీ ఇద్దరిలో ఎవరైతే మొత్తం విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చి మొట్టమొదటిగా తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తారో వారే విజేతగా నిర్ధారించబడతారు. నారాయణ నారాయణ. మొత్తం విశ్వాన్ని 3 సార్లు తిరిగి రావాలా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి ప్రభు. నాకు అంగీకారమే. నాకు కూడా స్వీకారమే. ఇదిగో విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చాను మహాముని. ఇదెలా? మీరిక్కడి నుండి వెళ్ళనే లేదుగా. మీకంతా తెలుసుగా మహాముని, నా తల్లిదండ్రుల్లోనే పూర్తి విశ్వము నిండి ఉందిగా. వీరిని చుట్టి వస్తే పూర్తి విశ్వాన్నే చుట్టినట్టు కాదా? మీరు వెళ్ళనే లేదా? నిజంగానే మీకు బద్ధకం పెరిగింది. ఆయన మీకంటే ముందరే విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చారు. అంతేకాక వీరే విజయులు అయ్యారు. నారాయణ నారాయణ. అదేలా? అన్నయ్య తప్పకుండా ఏదో చురుకైన పని చేసి ఉంటారు. మోసం కాదు, బుద్ధి గల పని. నారాయణ నారాయణ. అలా అయితే అన్నయ్య, ఒకవేళ మీరు విశ్వాన్ని 3 సార్లు చుట్టి వస్తే చెప్పండి, 4 వైపులా ఏంటేం చూసారో మరి? 7 మహాద్వీపాలు, 4 మహాసముద్రాలు, హిమాలయ పర్వతాలలో ఎత్తైన పర్వతము, విశ్వంలో అతి పొడవైన నీల్ నది చూశాను. ఇంకా చెప్పనా? చాలు చాలు, మీకు జయము. కానీ ఇదెలా సాధ్యం? ఒక చిన్న పనితో. కానీ ఈరోజు నాకు విశ్వాసం కలిగింది. నా చిన్న తమ్ముడు కూడా ఎవరికీ తీసిపోడని. వాస్తవానికి ఈరోజు జరిగిన పరీక్షలో అసలైన విజేత నువ్వే. ఫర్ మోర్ మూవీస్ సబ్స్క్రైబ్ టు మానా సినిమా ఛానల్.